ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా భాజపా సీనియర్ నేత పుష్కర్ సింగ్ ధామి బాధ్యతలు చేపట్టనున్నారు పదవికి రాజీనామా చేసిన తీరత్ సింగ్ రావత్ స్థానంలో భాజపా శాసనసభాపక్ష నేతగా పుష్కర్ సింగ్ ను ఎన్నుకున్నారు డెహ్రాడూన్ లో సమాపేశమైన భాజపా శాసనసభాపక్షం అధిష్టానం పరిశీలకుడిగా హాజరైన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమక్షంలో పుష్కర్ సింగ్ ను తమ నేతగా ఎన్నుకుంది సమాపేశానికి ముందు నరేంద్ర సింగ్ తోమర్ విడివిడిగా ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నారు సత్పాల్ మహారాజ్ సహా ఆరుగురు శాసనసభ్యుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగిన చివరకు అధిష్టానం సూచన మేరకు పుష్కర్ సింగ్ నే అదృష్టం వరించింది రెండు పేల ఇరవై రెండు మార్చి ఏప్రిల్లో శాసనసభ ఎన్నికలున్న నేపథ్యంలో కొత్త సీఎంగా పుష్కర్ సింగ్ ధామి వైపే అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం ఏడాది మార్చిలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తీరత్ సింగ్ నాలుగు నెలలైనా కాకుండానే శుక్రవారం పదవికి రాజీనామా చేశారు ఆరు నెలల్లోపు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యే వీలు లేకపోవడం సహా ఆయనపై ఉత్తరాఖండ్ నేతల ఫిర్యాదులతో అధిష్టానం పుష్కర్ కు అవకాశమిచ్చింది